మీ దత్త పుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014 లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడికి మద్దతు పలికాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ ఇంటికి లేఖలు వచ్చాయి ఒకవైపున చంద్రబాబు గారి సంతకం మరోవైపున దత్తపుత్రుడి సంతకం మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అవ్వ తాతలను మోసం చేశాడు చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట సరిగ్గా ఆలు నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా పోయి ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహ క్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు ఒత్తులు రావు దీర్ఘాలు రావు అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో సో అలాంటి ఒక నియంత ఒక కంటకుడు తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది అలాంటి పాలనలో మీరు అందరూ బాధపడుతూ ఉన్నారు ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలయలేం వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ సరే ఆయన బాధపడతా ఉన్నారు నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే నేను పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు అది ఓకేనా ఇక రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తా ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి
అమ్మ ఒడి పథకంలో ఆ మాటలు ఏంటి, ఏంటా మాటలు, రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు, నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగింది దాని వెనక. మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కడ చెప్పులు పోతే ఎన్నిసార్లు నేను అవ్వలేదు కదా, మీరు అడుక్కు వెళ్ళి అడుక్కుంటున్నా. నేను మేజీ ఎక్కువ మాట్లాడగలను కానీ భవిష్యత్తులో 30 తారీఖు సభ ఉంది కదా, అన్నీ ఒకేసారి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం ఉన్నా మీరందరూ వచ్చారు ఒకసారి, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా రెండు చేతులతోటి మీకు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇంకా చాలా మాట్లాడాలంది లోపల, తన్నుకొచ్చేస్తున్నాయి మాటలు. అలాగా 30 తారీఖు మాట్లాడుకోవాలి కదా, మళ్ళీ అన్నీ ఖర్చు అయిపోతాయి. కాదు ఈ 2 రోజుల వాళ్ళు తప్పులు చేసేస్తారనుకోండి, వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, 24 అవర్స్ వాళ్ళు ఎంత దరిద్రంగా చేయబోతే అడుగు, నువ్వు మమ్మల్ని తిట్టించుకోకపోతే మేము వైసీపీ కాదు, ఆ స్థాయిలో చేసేస్తారు వీళ్ళు. కరెక్ట్ 24 అవర్స్ చాలు వాళ్ళకి. సో 24 అవర్స్లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ